కిరణ్ని గాఢంగా ప్రేమించా, పెళ్ళికి కూడా రెడీ అయ్యా. కానీ కిరక్ సీత బ్రేకప్ స్టోరీ. ఈ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగు పెట్టగా ఆదివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో 13 మంది మాత్రమే ఉన్నారు. 8వ సీజన్లో హౌస్లోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్స్లో కిరక్ సీత ఒకరు. యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన సీత బేబీ సినిమాతో మరింత పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రేజీతోనే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టింది ఈ బోల్డ్ బ్యూటీ సీత. కాగా బేబీ సినిమా అనంతరం కిరక్ సీత పేరు సోషల్ మీడియాలో తెగ వినిపించింది. వరుసగా ఇంటర్వ్యూలో కూడా సీత హాజరయ్యింది. ఇదే సందర్భంలో తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్కు సంబంధించిన పలు ఆసక్తి విషయాలు కూడా సీత పంచుకుంది. చాలా మందిలాగే సీత కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉందంట. నా లైఫ్లో కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉంది, అందుకే బేబీ మూవీకి నాకు కనెక్ట్ అయ్యిందేమో. 5 ఏళ్ల పాటు నేను ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నాను, పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాం. కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. ప్రేమ కంటే పేరెంట్స్ ముఖ్యం కదా అని నేను కూడా అన్నా, ప్రేమను వదిలేశాను. ఒకరినొకరు మోసం చేసుకోవడం అలాంటిది ఏమీ లేవు. ఇంకా తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయని కిరక్ సీత ఒక సందర్భంలో ఓపెన్ అయ్యింది. ఒక సినిమాలో ఆఫర్ ఉంది, 25 లక్షలు ఇస్తారు, కాకపోతే నిర్మాతని కలవడానికి ఫామ్ హౌస్కి వెళ్ళాలి, ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళాలి అని అన్నారు. కెరియర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద రెమ్యునేషన్ ఎందుకు ఇస్తున్నారని సందేహం కలిగింది. తద్వారా నెమ్మదిగా నాకు విషయం అర్థమైపోయింది. నాకు ఆఫర్ వద్దని చెప్పేశాను అని సీత తన చేదు అనుభవాలను పంచుకుంది.